ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాల్టి తారీఖు పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఇవాళ వరదానం యొక్క హెడ్డింగ్ నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తకుల నుండి విశ్వ పరివర్తక్ భవ నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తకుల నుండి విశ్వ పరివర్తక భవ వివరణ ఏదైనా సంకల్పము లేక సంస్కారము సెకండ్లో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన అవ్వాలి దీనికోసం మొత్తం రోజంతటిలో ట్రాఫిక్ని బ్రేక్ చేసే అభ్యాసం చేయాలి సో నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చాలి అంటే ఏం చేయాలంటున్నారు బాబా సంకల్పాల యొక్క ట్రాఫిక్ని ఆపాలి ఎందుకంటే వ్యర్థము లేక నెగిటివ్ సంకల్పాల వేగము చాలా తీవ్రంగా ఉంటాయి అవి తీవ్ర వేగంతో నడిచే సమయంలో శక్తిశాలి బ్రేక్ వేసి పరివర్తన చేసే అభ్యాసం చెయ్యండి అప్పుడు స్వయంలోని వ్యర్థాన్ని పరివర్తన చేసి స్వపరివర్తకుల నుండి విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు మరియు తమ ఫరిష్ఠా స్వరూపం ద్వారా అనేక మంది ఆత్మలకు సుఖశాంతుల వరదానాన్ని కూడా ఇవ్వగలరు కాబట్టి బ్రేక్ వేయాలి అంటే ఏముండాలి అంటున్నారు బాబా శక్తిశాలి బ్రేక్ దానికోసము పరివర్తన అంటే ఎలాంటి సంకల్పాలైనా సరే పరివర్తన చేసే అభ్యాసం చేయండి అప్పుడు ఇతరులకు కూడా మీరు సుఖశాంతులను ఇవ్వగలరు స్లోగన్ డ్రామా జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకునే వారికే నథింగ్ న్యూ అనే విధితో విజయులుగా అవ్వగలరు డ్రామా జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకునే వారే నథింగ్ న్యూ అనే విధితో విజయులుగా అవ్వగలరు ఇప్పుడు వాళ్ళ అవ్యక్త ప్రేరణ స్మృతి కొరకు మర్యాద యొక్క గీత ఏమిటి సదా స్మృతిలో ఉండాలి ఏమని నేను శ్రేష్ఠ ఆత్మను మరియు ప్రతి ఒక్కరూ కూడా ఒక్క శ్రేష్ట తండ్రి యొక్క సంతానాలు ఆత్మలు వెరైటీ ఆత్మలు వెరైటీ పాత్రలు నిభాయిస్తూ ఉన్నాయి ఈ మొట్టమొదటి పాఠము సహజ సిద్ధంగా స్మృతి స్వరూపంలో ఉండాలి నేను శ్రేష్ట ఆత్మను మరియు సర్వ ఆత్మలు కూడా శ్రేష్ఠ తండ్రి యొక్క సంతానము వెరైటీ ఆత్మలు వెరైటీ పాత్ర నటిస్తున్నాయి దేహాన్ని చూస్తూ కూడా ఆత్మను చూడండి ఈ సమర్థ స్మృతిలో ఒక్క సెకండులో మీరు ఆ స్వరూపంలో ఉండిపోవాలి ప్రతి సెకండు కూడా ఈ యొక్క సమర్థ స్వరూపం యొక్క స్మృతిలోనే మనం ఉండిపోవాలి ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ ఓం శాంతి